పునాతుమం శ్రీగిరి పుణ్యరాసిహీ ప్రసన్నవదనుడైనటువంటి వాడు కోరిన వారికి కోరిన వరాలు ఇచ్చేటువంటి వాడు దయామయుడు భ్రమరాంభాసకుడైనటువంటి ఆ శ్రీగిరి మల్లికార్జునికి ఒకసారి నమస్కారం చేద్దాం పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం కార్తీక పురాణాన్ని వింటున్నాం మూడవ అధ్యాయాన్ని మనమంతా కూడా విందాం స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఈ పురాణాన్ని జనక మహారాజుకి వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు చెబుతున్నాడు అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ స్నానం చేసినటువంటి వాళ్లకు ఎటువంటి ఫలితం కలుగుతుందో కథారూపంలో చక్కగా వివరిస్తున్నాడు వశిష్ఠుడు జనక మహారాజుకి ఎందుకంటే పుణ్యమైనటువంటి సమయాల్లో పుణ్యం చేస్తే అది మహత్తరమవుతుంది అందుకే కొన్ని పుణ్యదినములుగా కీర్తించబడ్డారు కొన్ని పుణ్యవాసములుగా విష్ణువును మాసంలో అర్థిస్తారు మరి ఈ కార్తీక మాసం హరిహరుల మాసంగా ఇద్దరి యొక్క మాసంగా కీర్తించబడింది మనం ఇంతకు ముందే అనుకున్నాం కదండి నవరాత్రులు అమ్మవారి యొక్క మాసం భద్రపద మాసం వినాయకుణ్ణి అర్చించేటువంటి మాసం ఇది కార్తీక ప్రవరో మాస అని చెప్పి అన్నారు అన్ని మాసముల కంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే కార్తీక మాసంలో అందరూ కూడా అత్యంత నిష్టతో ఈ మాసంలో భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటారు మహారాజా ఈ కార్తీక మాసంలో కూడా స్నానం చేస్తే వచ్చేటువంటి ఫలితం అమోఘంగా ఉంటుందయ్యా అందుకే శుచిర్భూత్వా సూర్యోదయానికి ముందు స్నానం చేయటం వల్ల అత్యంత గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకంటే తులారాసింగతే సూర్యే గంగా గంగాత్రైలో సర్వత్ర ద్రవ రూపేణ సంపూర్ణ భవేత్తదా సూర్యుడు తులారాశిలో ప్రవేశించేటప్పుడు గంగానది మూడు లోకాలని పావనం చేస్తుంది అని చెప్పి అన్నారు మామూలుగా మనం గంగానదిలో స్నానం చెయ్యాలంటే కాశీ వెళ్ళాలి లేదంటే గంగ ప్రవహించేటువంటి తీరాలకు వెళ్ళాలి కానీ కార్తీక మాసంలో గోష్పాదం ఆవు యొక్క పాదమంతటువంటి చోటిలో కూడా నీళ్లుంటే అవి గంగతో సమానమవుతాయి అని చెప్పి అన్నారు సర్వత్ర ద్రవ రూపేణ ఆ గంగానది భూమిలో ద్రవ రూపంలో చెరుస్తూ ఉంటుంది కాబట్టి గంగా స్నాన ఫలితం లభిస్తుంది అని చెప్పి అంటున్నారు అటువంటి మహిమ కలిగినటువంటి వాళ్ళు ఈ స్నానం చేత ధరించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే జనక మహారాజుకు వశిష్ఠుడు అటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఆ వ్రతం వల్ల చేసినటువంటి పుణ్యాన్ని ఈ స్నాన మహిమత్వాన్ని పొందినటువంటి వాళ్ళను గురించి చెబుతున్నాడు పౌర్ణం యాం కార్తికేమాసి స్నానాదిస్తురం కోటి జన్మసు చండాలయోనవు సంజాయతే నృపా ఎవరైతే కార్తీక ప్రవర్ణ కార్తీక మాసంలో పవర్ణమి నాడు స్నానం కూడా ఆచరించరు కనీసం స్నానం కూడా చేయకుండా తిరుగుతూ ఉంటారు వాళ్లకు హీన జన్మలు కలిగినటువంటి వాళ్ళు అవుతారు అంటే అర్థమేమిటయ్యా అంటే తప్పకుండా చెయ్యాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేయటం కోసం చెప్పినటువంటి మాట ఎన్నో జన్మలు అంటే ఏంటక్కడ కార్తీక మాసంలో స్నానం చేస్తే ఎంత ఫలితం గొప్పగా కలుగుతుందో అని చెప్పడానికే చెబుతున్నాడు కోటి జన్మసు చండావు సంజాయతే నృపహ అత్యంత కింద జన్మలు కలిగి వాళ్ళు కాస్త బాధలు పడతారు అని చెప్పంటున్నాడు అందుకే క్రమాద్యోనవు భవతి అత్రై బోదాహరే మమ ఇతిహాసం పురాతనం పురాణము అంటే ఏంటండి పురా అపి నవం అంటే ఎప్పటిదో అయినప్పటికీ కూడా కొత్తగా ఉండేది పురాణం అని చెప్పి అన్నారు అందువల్ల ఈ పురాణంలో కూడా ఎవరైతే కార్తీక మాసంలో కనీసం స్నానం కానీ జపం కానీ దానం కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఉంటారో వాళ్లకు బ్రహ్మరాక్ష జన్మ కలుగుతుంది అని చెప్పి అంటున్నారు అంటే బ్రహ్మరాక్షసుడు అంటే చదువుకుని వాడు కాస్త రాక్షసత్వం పొందినటువంటి వాడు వాడికి జ్ఞానం ఉంటుంది కర్మవశం చేత అనేక పాడు పనులు చేస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అంటే జనకుడికి చెబుతున్నాడు వశిష్ఠుడు అటువంటి వాళ్ళు కొంతమంది లోకల్లో ఉన్నారయ్యా వాళ్ళ యొక్క వృత్తాంతం నీకు చెబుతున్నాను జాగరూకతగా వినవలసింది అని చెప్పంటున్నాడు వాళ్ళల్లో తత్వనిష్ఠుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు అంటే తత్వనిష్ఠుడు అనేటువంటి మహానుభావుడు నిజంగా తత్వముయందు నిష్ట కలిగినటువంటి వాడు పేర్లో కూడా అర్థం ఉంటుందండి అందుకే అర్థం కలిగినటువంటి పేర్లను పెట్టుకుంటా అటువంటి బ్రాహ్మణోత్తముడు ఒక గ్రామంలో నివసిస్తున్నాడు ఎంతో పుణ్యాత్ముడు అతను తల్లిదండ్రులను ప్రేమిస్తూ తన యొక్క విధి విధానాల్లో ఎటువంటి లోపం లేకుండా తన జీవితాన్ని సక్రమంగా చేసుకుంటూ సమాజంలో అందరికీ హితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ బ్రాహ్మణుడు కాబట్టి తనకు తెలిసినటువంటి విషయాలందరికీ కూడా చూతూ ధర్మం తప్పకుండా జీవిస్తూ ఉండేటువంటి వాడు అతను ఒక రోజున దూరదేశానికి వెళ్ళాలని తాను కాస్త తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు ఇంతలోకే అరబిలోకి వెళ్ళేసరికల్లా పూర్వకాలం అంతే కదండి అడవులు బావులు నదులు ఇవన్నీ దాటి వెళ్లాల్సి వచ్చేది ఆధునిక కాలంలో కాబట్టి మనం అనేక సౌకర్యాలతో ఉన్నాం అట్లా అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తుంటే అక్కడ ఒక మర్రి చెట్టు కనిపించింది గొప్పదైనటువంటి పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ మర్రి చెట్టు దగ్గర జనం ఎవరూ లేరు సాధారణంగా వెళుతుంటే బాడసారులు కనిపిస్తారు ఎక్కడైనా సరే తనతో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఆ మర్రి చెట్టు దగ్గర ఎవరు కూడా లేరు అతను అనుకున్నాడు సరే ముందు వెళ్ళిపోయారేమో నేను ఒక్కడే మిగిలానేమో అని చెప్పి అనుకున్నాడు అనుకున్నటువంటి వాడై తాను ఆ నీడ కోసం మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో అంతలోకే అక్కడ ఒక విచిత్రం జరిగింది ఏమిటయ్యా అంటే కర్కశ రూపం కలిగినటువంటి వాళ్ళు అంటే కారు నలుపుతో ఉండేటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి గోళ్లతో ఉండేటువంటి వాళ్ళు ఎర్రటి కళ్ళతో ఉండేటువంటి వాళ్ళు మద్యమాంసములు తాగుతూ అందరినీ భయపెట్టుతున్నటువంటి ముగ్గురు రాక్షసులు కనిపించారు చెట్టు ఆశ్చర్యపోయినాడు హరిరే ఏమిటి విచిత్రం ఈ మర్రి చెట్టు ఈ రాక్షసుల యొక్క చేతికి చిక్కాను కదా నేను ఏమవుతానో అని చెప్పి అనుకున్నాడు సాధారణంగా ఈ చెట్టుకు పన్నెండు మైళ్ళ దూరంలో ఎవరూ ఉండరుట ఆ విషయం ఈయనకి తెలియదు ఎందుకంటే బ్రహ్మరాక్షసులున్నారు కాబట్టి వాళ్ళు భయపెడతారో వాళ్ళు భక్షిస్తారో కూడా తెలియదు కాబట్టి ఆ విధంగా అందరికీ తెలుసు ఈ బ్రాహ్మణోత్తమిడికి తత్వరిష్యుడికి అది మాత్రం తెలియదు పాపం అదే విధంగా అతను ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆ బ్రహ్మరాక్షసులు ఇతన్ని చూశారు ఇతన్ని చూడంగానే ఇతను భయపడి పారిపోతున్నాడు ఎక్కడికి చాలా దూరం ఎందుకంటే రాక్షసులు కదండి ఇతనేమో మానవుడు వాళ్ళేమో రాక్షసుడు మరి రాక్షసులను చూస్తే మానవులకు బాధ కదా అందువల్ల ఇతను భయపడి పారిపోతున్నాడు పాపం మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ వెళ్ళిపోతుంటే భగవంతుణ్ణి నిత్యం ఆరాధించేటువంటి వాళ్లకు బాధలున్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది అటువంటి వాడు ఎంత బాధనైనప్పటికీ కూడా తట్టుకుంటాడు పూర్వకాలంలో మనం వింటూనే ఉంటాం ఎంత కడలేని కష్టములు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్థైర్యంగా ఉండేటువంటి వాళ్ళు కారణం ఏమిటయ్యా అంటే భగవద్ అనుగ్రహం కలిగి ఉండేటువంటి వాళ్ళు అందుకే కార్తీక మాసంలో కూడా స్నానం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా జనక మహారాజుకి వశిష్ఠుడు చెబుతున్నాడు పూర్వకాలంలో దక్షిణ దేశంలో తత్వనిష్ఠుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేటువంటి వాడు అతను సదాచార సంపన్నుడు సకల శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు గొప్ప విద్వాంసుడు తపశ్శాలి అబద్ధములు మాట్లాడకుండా జీవితంలో స్వాధ్యమైనంత వరకు సత్యాన్నే మాట్లాడుతున్నటువంటి వాడై భూతదయ కలిగినటువంటి వాడై తీర్థయాత్రలు చేరుస్తూ తిరుగుతూ ఉండేటువంటి వాడు అది గొప్పదాత్ండి ఎందుకంటే తీర్థయాత్రలకు ఎందుకు వెళతామంటే ఏ తీర్థంలో ఎటువంటి మహత్యం ఉన్నదో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎవరు ఏ విధంగా మారతారో తెలియదు దానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు చాలా ఉన్నాయి అంటాను అందులో పుణ్యదినములలో తీర్థయాత్ర చేస్తే చాలా పవిత్రము అని చెప్పంటున్నారు అందువల్ల తీర్థయాత్ర క్రమంలో ఉండేటువంటి తత్వ పాపం తిరుగుతూ 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 కూడా గోదావరి ప్రాంతానికి చేరుకున్నాడు ఆ నదీ తీరంలో ఒక విశాలమైనటువంటి చుట్టూ కనపడింది చుట్టూ కూడా శివస్వరూపంగా భావిస్తారు చాలామంది ఎందుకంటే మర్రిచెట్టు యొక్క ఊడలు పరమాత్ముని పరమశివుని యొక్క జడల్లాగా ఉన్నాయి అని చెప్పి భావిస్తుంటారు మర్రిచుట్టును పూజించేటువంటి అలవాటు కూడా ఉంది అందువల్ల అదీ కాక నీడగా ఉంది కదా కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఇతను కొత్తవాడు ఆ ప్రాంతానికి పరిచయం లేనటువంటి వాడు కాబట్టి విశ్రాంతి కోసం వెళ్ళాడు అక్కడికి అసలు ఏమిటయ్యా అంటే ఈ చెట్టుకు పన్నెండు మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా రారు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు ఆ మర్రి చెట్టు పైన ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పరమ దుర్మార్గులు ఎంత దుర్మార్గులయ్యా అంటే ఎవరన్నా కనపడితే హింసించడం బాధ పెట్టడం వాళ్లకు ఆనందం వాళ్ళు నల్లటి ఆకారం కలిగి ఉన్నారు కారునెలుపు యొక్క శరీరంతో ఉండి ఎండిన బొముకలతో ఉన్నారు ఇరుపెక్కినటువంటి కళ్ళతో ఉన్నారు చూడటానికి భయంకరంగా ఉన్నారు వాళ్లను చూశాడు పాపం భయపడిపోయాడు హరిరే రాక రాక నేను తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చాను కదా వాళ్ళు ఎరుపెక్కినటువంటి కళ్ళతో గడ్డం బాగా పెంచుకున్నటువంటి వాళ్ళై వికృతాకారం కలిగినటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ తత్వనిష్ఠుణ్ణి చూశారు చూడంగానే ఇతను వాళ్లను కూడా చూశాడు భయపడి హరిరే ఇంత ఆపదలో నేను చిక్కుకున్నాను కదా ఇక్కడి నుంచి ఎట్టా బయటపడాలి అనేటువంటిది ఆలోచిస్తూ వెంటనే అక్కడి నుంచి తన శక్తి ఉన్నంత వరకు పరుగెడదాము కదా అని చెప్పి అతను కాస్త పరిగెట్టడం ప్రారంభించాడు వాళ్ళు ఊరుకుంటారా మనిషిని చూస్తే రాక్షసులు ఊరుకుంటారా మనిషి మాంసం వాళ్లకు ప్రియం అందువల్ల వాళ్ళు కూడా వెంబడిస్తూ వెంబడిస్తూ ఉన్నారు పాపం తత్వనిష్ఠుడు అలసిపోయి ఆయాసపడుతున్నటువంటి వాడై చేసేది లేక కాపాడేటువంటి వాడు భగవంతుడు కదా సప్తమం దైవచింతనం అంటాడు ఎందుకంటే శక్తి ఉన్నంత వరకు మనం తప్పకుండా చెయ్యాలి శక్తి లేనప్పుడు మనము ఏమీ చెయ్యలేనప్పుడు ఆ గజము ఎట్టయితే ఆ మహావిష్ణువును ప్రార్థించిందో అదేవిధంగా మార్కండేయుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు అదే విధంగా ఇతను కూడా విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు అటవ్యాం నరసింహస్థ అని చెప్పి అంటుంటారు అడవిలో కాపాడేటువంటి వాడు నరసింహ దైవం కదా అని చెప్పి ఆ స్వామిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు తెగదండి ఆపద వచ్చినప్పుడు మనం తప్పకుండా ఎటువంటి వాడైనా సరే అనేక మొక్కులు మొక్కుతుంటాడు దేవుడికి స్వామి నీకు నూట కోటెంకాయ కొడతాను నీకు అవి పెడతాను ఇవి పెడుతూ ఉంటా అని చెప్పంటుంటాడు ఆపద కలిగినప్పుడు కాదండి ఎప్పుడూ పరమాత్మను మనం తలుస్తూ ఉంటే పరమాత్మ మన వెంటనే ఉంటాడు త్రాహి త్రాహి నారాయణ వ్యయా సమస్త భయ విధ్వంసి మాం శరణాగత న్యం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వరా నారాయణ ప్రార్థన చేశాడు ఓ నారాయణ కాపాడవలసినటువంటి వాడివి నువ్వు మమ్మల్ని రక్షించవలసింది ఎందుకంటే గొప్పదైనటువంటి ఆపదలో ఉన్నాను కాబట్టి నన్ను నీవు అనుగ్రహించి కాపాడవలసింది అని చెప్పి ఎప్పుడైతే ఆ నారాయణుణ్ణి ప్రార్థించాడో దయ కలిగినటువంటి మహానుభావుడు అందులో నిరంతర భక్తుడు కాబట్టి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు నారసింపుడు ఎందువల్ల పరమభక్తాగ్రగణ్యుడు ప్రహ్లాదుడు కాబట్టి అదేవిధంగా గజాన్ని ఆదుకున్నాడు మహావిష్ణువు ఎందువల్ల ఆ గజము యొక్క ఆర్తనాదాన్ని విని సహించలేనటువంటి వాడు లక్ష్మీదేవిని కూడా వదిలిపెట్టి వచ్చి ఆ గజాన్ని రక్షించాడు అదేవిధంగా నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని చెబుతుంటాడు కదా అందువల్ల ఈ తత్వనిష్ఠుని యొక్క ప్రార్థన విన్నాడు పరమాత్మ ఆ ప్రార్థన చూస్తుంటే ఆ ప్రార్థన చుట్టుపక్కలంతా కూడా వ్యాపించింది వాళ్ళు వెనకాల వస్తున్నారు ఈ నారాయణ స్తోత్రాన్ని విన్నారు వాళ్ళు మరి వాళ్లకు ఆ సమయంలో జ్ఞానోదయం కావాలని ఉందో ఏమీ కూడా లేదు ముగ్గురూ కూడా ఈ విధంగా ధ్యానించేటువంటి ప్రార్థనను విన్నటువంటి వాళ్ళై తత్వనిష్ఠుణ్ణి ఒక్కసారి చూస్తున్నటువంటి వాళ్ళై ఒక్కసారి అయ్యా నేను మీకు ఎటువంటి ఆపదము కలిగించం నీవు చేసినటువంటి నారాయణ స్తోత్రాన్ని ఇంకొకసారి మరలా చేయమని చెప్పి అడిగారు అతను భయపడుతూనే అడిగింది రాక్షసులు కదా ఎందుకడిగారో తెలియదు అనేటువంటి భావనతో ఏదేమైనా భగవంతుణ్ణి ఒకసారి స్మరిస్తే నష్టమేముంది అనేటువంటి భావనతో నారాయణ స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం చేత ముగ్గురికి జ్ఞానం కలిగింది అదేనండి మనిషికి ఎప్పుడు ఏ విధంగా చేకూరతయ్యో కొన్ని తెలియవు కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినరు పక్కన ఎవరన్నా సరే తనకు నచ్చినట్టు చెబితే వింటారు కొంతమంది గురువుల మాట వింటారు కొంతమంది స్నేహితుల మాట వింటారు ఏదేమైనప్పటికీ కూడా ఆ మాట వల్ల మార్పు వస్తాయి అదేవిధంగా ఇక్కడ భగవత్ స్తోత్రాన్ని విన్నటువంటి వాళ్ళకు కూడా జ్ఞానోదయమైంది జ్ఞానోదయమైనటువంటి వాళ్ళై వెంటనే తత్వనిష్ఠుని యొక్క పాదముల పడిపోయినబడి మహత్వా మేము మిన్ను ఏమీ చెయ్యం హామీ ఇస్తున్నాం నువ్వు చేసినటువంటి ఆ స్తోత్రం వల్ల మాకు పూర్వజ్ఞానం కలిగింది మమ్మల్ని తరింపచేయి నువ్వే అని చెప్పి వాళ్ళు సాగిలపడ్డారు అప్పుడు తత్వనిష్ఠుడు అసలు ఎవరు మీరు మీరు ఈ విధంగా ఎందుకున్నారు ఇప్పటి వరకు మీరు బ్రాహ్మరక్షసు బ్రహ్మరాక్షసుల్లాగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకు మారిపోయారు ఏమిటి అడగంగానే ముగ్గురు బ్రాహ్మరాక్షసులు కూడా తమకు ఎందుకు ఈ బ్రాహ్మ బ్రహ్మరాక్షసత్వం కలిగిందో కూడా వివరిస్తూ దాంతో మొదటి బ్రాహ్మణుడు చెబుతున్నాడు తన యొక్క కథనంతా కూడా అయ్యా మాది ద్రావిడ దేశం నేను పుట్టుకతో బ్రాహ్మణుణ్ణి ఒక గ్రామానికి అధికారిగా ఉండేటువంటి వాణ్ణి కులానికి బ్రాహ్మణుడైనప్పటికీ కూడా పనికిమాల పనులన్నీ చేసేవాడిని అందరి దగ్గర కూడా దొరికినంతగా ధనమంతా కూడా గ్రహించేటువంటి వాణ్ణి నా కుటుంబ అవసరాల కోసం విలాసాల కోసం ఎంతోమంది యొక్క ధనము కాస్త అపహరించేనటువంటి వాడు ఒక్కరోజు కూడా ఎవరికీ సహాయం చేసినటువంటి వాణ్ణి కాదు నయ వంచనతో ప్రతి వాళ్ళని కూడా వంచేవాడిని నా ధర్మాన్ని కాస్త మర్చిపోయాను చివరికి ఒక కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చి అయ్యా దానం చేయమని చెప్పి అడిగాడు దానం చెయ్యకపోగా నేను కాస్త ఆ బ్రాహ్మణుడిని నిందించాను అదేనండి ఎప్పుడైనా సరే మనము ఎవరికీ ఇవ్వకపోయినా అనవసరంగా నిందించకూడదు లోకంలో రెండు మహాపాపాలు ఉన్నాయిట ఒకటి ఏమిటయ్యా అంటే అనవసరంగా ఒకళ్ళను తిట్టటం రెండోది ఆత్మవిమర్శ అంటే ఏంటి ప్రతి తన్ను తాను పొగుడుకోవటం ఆత్మవిమర్శ కాదు తనను తాను ఎప్పుడూ కూడా పొగుడుకోవటం రెండోది నిందించడం పరదూషణం ఈ మహాపాపాలు అని చెప్పంటూ ఉంటారు అందుకని ఇక్కడ కూడా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తాన్ని ఇవ్వకపోగా మెదలకండా ఊరుకోవచ్చు కదండి అతన్ని నిందించడం ప్రారంభించాడు మీకు యాచనే ప్రధానం యాచిస్తూనే ఉంటారు మాసంతో పనేమిటి అని చెప్పి అనేక రకాలుగా నిందించినటువంటి వాడై తాను ఇవ్వకపోగా బ్రాహ్మణుడి దగ్గర ఉండేటువంటి ధనాన్ని లాక్కున్నాడు మహాపాపం కదండి పెడితే పెట్టాలి లేదంటే వెళ్ళమనాలి లేదంటే నమస్కారం చెయ్యాలి అంతేగా నిందించడం మహాపాపం ఇప్పుడు ఈ రాశ అందువల్ల ఇతను ఆ బ్రాహ్మణోత్తముణ్ణి నిందించినటువంటి వాడై అతని దగ్గర ఉండేటువంటి ధనాన్ని లాక్కుని నువ్వేం చేస్తావో చేసుకోవని చెప్పి పాపం అతన్ని కాస్త చాలా బాధపెట్టాడు ఆ బాధపడినటువంటి బ్రాహ్మణుడు ఎంతో హృదయ విదారకంగా రోధిస్తున్నటువంటి వాడై పాపాత్ముడా నువ్వు కూడా బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అనేక రకాల దుర్గుణాలతో ఈ విధంగా ఉంటున్నటువంటి వాడివై నీ ఇంటికి వస్తే దానం చేయకుండా నా ధనాన్ని అపహరిస్తావా నువ్వు బ్రాహ్మరాక్షసుడు వైపో బ్రహ్మరాక్షసుడుగా జీవించు అని చెప్పి శాపం పెట్టాడు అందువల్ల ఆ శాపానుసారంగా నన్ను శాపం పెట్టినటువంటి వాడు మహాత్ముడు మహాపుణ్య పుణ్యతత్వం కలిగినటువంటి వాడు అయినప్పటికీ నిర్ధనుడు కాబట్టి అతను కాస్త యాచించవలసి వచ్చింది అటువంటి మహానుభావుని యొక్క శాపం వల్ల నేను బ్రహ్మరాక్షసుడుగా మారాను ఇది నా జీవన వృత్తాంతం నేను ఈ విధంగా తెలుస్తుంటే మీ యొక్క స్తోత్రం వెంటన్ వినేటువంటి భాగ్యం కలిగింది అని చెప్పి మొదటి బ్రాహ్మణుడు అంటే మొదటి బ్రహ్మరాక్షసుడు తన యొక్క కథనంతా కూడా చెప్పాడు ఇక తరువాత రెండవ బ్రాహ్మణుడు నేను ఎందుకు బ్రహ్మరాక్షసు అయ్యానో చెబుతాను వినమని చెప్పి నాది ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి వాణ్ణి దుర్మార్గులతో స్నేహం చేసేటువంటి వాణ్ణి చెడు అలవాట్లకు బానిసయ్యాను నేను తల్లిదండ్రుల్ని అనేక విధంగా దూషించాను అదేనండి ఎప్పుడైనా సరే పాపాల్లో మహాపాపం ఏమిటయ్యా అంటే తల్లిదండ్రులను దూషించడం వాళ్ళకు అన్నం పెట్టకపోవటం ప్రత్యక్ష దేవతలుగా కొరిచేటువంటి వాళ్ళను సరిగ్గా చూడనటువంటి వాళ్ళకి ఇటువంటి జన్మలు కలుగుతాయి అని చెప్పి అంటుంటారు అందువల్ల వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళను నిరసించేటువంటి వాడిని నేను ఎప్పుడూ అవమానించేటువంటి వాడు నా భార్య నా పిల్లల యొక్క సుఖం చూసుకునేటువంటి వాడిని కానీ కనీసం వాళ్లకు తల్లిదండ్రులకు భోజనం కూడా సరిగ్గా పెట్టనటువంటి వాడిని ఇటువంటి వాణ్ణి జీవితం ముగిసిన తరువాత బ్రహ్మరాక్షసుడుగా ఈ విధంగా పుట్టాను నేను ఎందుకంటే గత జన్మలో నేను చేసినటువంటి పాపకార్యానికి ఈ విధంగా నేను బ్రహ్మరాక్షసుడుగా పుట్టాను అని చెప్పి అన్నాడు ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు అతను తన యొక్క కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అయ్యా నేను కూడా ఒక బ్రాహ్మణుణ్ణి కాదంటల్లా నేను కానీ ఒక దేవాలయంలో అర్చకుడుగా ఉండేవాడిని అందుకనే అర్చక సహరీ సాక్షాత్ అని అంటుంటారు ఏ దేవాలయంలో అర్చకుడుగా ఉంటాడో భగవత్ స్వరూపుడుగా భవిస్తుంటాడు అటువంటి అర్చకుడు సక్రమంగా ఉండాలి దేవాలయంలో అందుకే మన పెద పెద్దలు విధి విధానాలు ఆగమశాస్త్ర సాంప్రదాయాలతో పాటు సరిగ్గా ఉండేవాడు మహానుభావులు ఎంతోమంది తపస్సంపన్నులు అర్చకత్వ వృత్తిలో జీవించి తమ యొక్క శరీరాల్ని పవిత్రం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని కొందరు దుష్కర్మల చేత అపవిత్రుడైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి నేను దేవాలయంలో అర్చకుడుగా ఉండి అర్చనా విధానాలు సరిగ్గా చేయకుండా భగవంతుణ్ణి పూజించకుండా కేవలము తనము పైన ఉండేటువంటి అశతో వాళ్ళు ఎప్పుడిస్తారా ఏం చేస్తారా అని చెప్పి ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకువెళ్ళి భార్య కాకుండా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకొని ఆమెతో పాటు చేయించేటువంటి వాడిని నేనంతా కూడా ఈ విధంగా చేసినటువంటి పాపానికి నేను కూడా బ్రహ్మరాక్షసుడుగా పుట్టాను అందుకని దుష్కర్మల ఫలితంగా ఈ విధంగా తయారయ్యాను నేను అని చెప్పి ముగ్గురూ కూడా తమకు బ్రహ్మరాక్షసత్వం ఏ విధంగా కలిగిందో కూడా వివరించారు ఇదే కాకుండా ఇంకో విషయం చెప్తారు పెద్దలు ఎవరైతే బాగా చదువుకుని ఎవరైతే తము చదువుకున్నటువంటి విషయాలు సమాజానికి అందజేయకుండా జీర్ణమంగే సుభాషితం అని చెప్పి తమలోనే దాచుకొని దాన్ని ఎవరికీ చెప్పకుండా సమాజానికి అందకుండా కూడా చేస్తారో వాళ్ళు కూడా బ్రహ్మరాక్షసులుగా జన్మిస్తారు అని చెప్పి అంటుంటారు ఈ బ్రహ్మరాక్షసత్వం కలగటానికి అనేక విధాలుగా పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు అందుకని ఒక చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు కానీ నలుగురికి సమాజ హితం అందించేటువంటి వాడు కానీ అందరికీ తమ యొక్క జ్ఞానాన్ని తప్పకుండా పెంచాలి జ్ఞానాదేవతు కైవల్యం జ్ఞానంతోనే కైవల్యం కలుగుతుంది అని చెప్పి అంటారు తెలిసిన వాడు మహానుభావులు యోగ్యులు తమ గురువుల ద్వారా అందినటువంటి జ్ఞానాన్ని పది మందికి పెంచి సమాజంలో మేలు చేసేటువంటి వాడుగా ఉంటారు కానీ ముగ్గురు ఎటువంటి వాళ్ళు మనం గ్రహించాం వాళ్లకు తెలివితేటలు ఉన్నాయి జ్ఞానం ఉంది కానీ కర్ణవశం చేత ఈ విధంగా మారారు కాబట్టి బ్రహ్మరాక్షసులుగా మిగిలిపోయినాము అని చెప్పి తత్వనిష్ఠుని యొక్క కాళ్ళ పైన అప్పుడు ఆయన వాళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళి నదిలో స్నానం చేయించి తరువాత తాను స్నానం చేసి ఆ స్నానం చేత పవిత్రులైనటువంటి వాళ్ళను సార్ దగ్గరకు తీసుకున్నటువంటి వాడై తాను చేసినటువంటి పుణ్యభాగం కార్తీక మాస వ్రతంలో కొంత ధారబోయంగానే వాళ్ళు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళై పాప ఫలితాన్నంతా కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళై దివ్య స్వరూపం కలిగినటువంటి వాళ్ళయినారు ఇంతకీ ఈ అధ్యాయంలో చెప్పేది ఏమిటయ్యా అంటే స్నానం వల్ల వచ్చేటువంటి ఫలితం కార్తీక మాసంలో స్నానం చేయటం వల్ల అంటే అంత అపవిత్రుడైనటువంటి బ్రహ్మరాక్షత్వం కలిగినప్పటికీ కూడా ఒక మహానుభావుని యొక్క దివ్య జ్ఞానం చేత స్తోత్రం చేత భగవతారాధన చేత కూడా వాళ్ళు స్నానం చేసి తరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం కూడా స్నానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది అదీ కాకుండా కావేరీ నదిలో స్నానం చేస్తే పుణ్యము అని చెప్పి అన్నారు ఎన్నో నదులు ఉన్నాయి అంటే ప్రఖ్యాతమైనటువంటి కొన్ని నదులు గంగా కావేరీ యమున ఇటువంటి నదులు ఉన్నాయి కావేరీ నదులు ఎవరైతే ఈ కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణుదేవత ఆరాధన చేస్తారో గంగా నదిలో అదేవిధంగా కాశీ శ్రీశైల మహాక్షేత్రాల్లో కూడా పరమాత్మను ఆరాధిస్తారో కూడా పుణ్యగతులు కలుగుతాయి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి కాబట్టి జనక మహారాజా నీవు ఈ వృత్తాంతాన్ని విని చక్కగా భాగ్యవంతుడవైనావు అందువల్ల స్నానం చేస్తే ఇంత ఉత్తమ ఫలితం కలుగుతుంది కాబట్టి అందుకొని ప్రాతస్నాత్వా శుచిర్భోత్వా దీపం ద్యా కార్తీక మాసంలో చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం స్నానం కాబట్టి అటువంటి స్నాన మహిమ వ్రత కథను నీకు చెప్పాను దీన్ని మనం శ్రీశైల టీవీ ద్వారా చూస్తూ వింటున్నాం అటువంటి భాగ్య ఫలితం మనకు లభింపచేసినందుకు ఆ శ్రీశైల మల్లేశ్వరుడికి ఒక నమస్కారం చేస్తూ తర్వాత అధ్యాయుల్లో కలుసుకుందాం